చర్చించడానికి కర్నూలు ఎమ్మెల్యే అఫీజ్ ఖాన్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్. ఎలా చూడాలి ఈ ఫలితాలను బట్టి చూస్తే ఏం అర్థం అవుతుంది, మీ ప్రత్యర్థి పార్టీకి మీరు చెప్పేది ఏంటి? మేము ముందరి నుంచి ఒకటే చెప్తున్నాము, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల కోసము పనిచేసే మనిషి. ఆయన ప్రచార ఆర్భాటాలకి పరిమితమయ్యే మనిషి కాదు. అది మనము కరోనా కోవిడ్ సమయంలో కూడా చూసాము. ఆయన ఆయన చేసిన తీరు ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చాలా మంచిగా చేశారని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మనం చెప్పకూడదు, మన పని చెప్పాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఈ గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి శ్రమకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనకు నిదర్శనం. అన్న చంద్రబాబు నాయుడు గారిది ఫెయిల్యూర్, చంద్రబాబు నాయుడు గారిది కర్నూలుకు వచ్చి ఆయన ఒక కార్పొరేటర్ అభ్యర్థిని కూడా గెలిపించుకోవడానికి వచ్చిన ఆయన రెండు మూడు సీట్ల కన్నా ఎక్కువ గెలిచే పరిస్థితి ఇక్కడ కనపడటం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మా వైసీపీ క్యాండిడేట్లకి ఓటేయండి అనేది కూడా ఒక మాట చెప్పకుండా స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు కానీ స్థానిక నాయకుల పైన వచ్చేస్తే వాళ్ళే ఇంతమంది గెలిపించుకొని రాగలిగినారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలము, జగన్మోహన్ రెడ్డి గారి బలము, జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు కనపడుతుంది. కర్నూలులో ప్రస్తుతం ఎలా ఉంది సార్, మొత్తం ఎన్ని చోట్ల వైసీపీ ముందంజలో ఉంది, ఏంటి అప్డేట్స్? ఇప్పటి వరకు నాకు వచ్చిన దీని ప్రకారంగా 25 నుంచి 28 వరకు మనము ముందంజలో ఉన్నామన్నా. నా నియోజకవర్గంలో 33 లో 25 to 28 లో మేము లీడింగ్ లో ఉన్నాము. కొన్ని చాలా మటుకు ఒక 15 వరకు అయితే ఆల్రెడీ డిక్లేర్ కూడా చేసేసినారు. రైట్, ఫైనల్ అఫీషియల్ రిజల్ట్స్ రావాలని చెప్పి వెయిట్ చేస్తున్నాం. హఫీజ్ గారు, కర్నూలు జిల్లా వాస్తవంగా కేఈ బ్రదర్స్ స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు, అట్లాగే భూమా కుటుంబం. ఒకప్పుడు అసలు తెలుగుదేశం తప్పించి ఇంకో పార్టీకి ఛాన్స్ తక్కువ ఉండేది కదా, కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా చాలా లిమిటెడ్ ఉండేవాళ్ళు కదా నాయకులు కూడా, కోట్ల కుటుంబం తప్పించి స్ట్రాంగ్ లేదు కదా. ఇప్పటికి కూడా కేఈ వర్గం కానీ, కోట్ల వర్గం కానీ, టీజీ వర్గము కానీ ప్రతి ఒక్కరు కూడా అటు బీజేపీ ఇటు టీడీపీ అన్ని పార్టీలని కూడా వాళ్ళు జనసేన, సిపిఐ, మరి లోపకాయి ఒప్పందంలో అక్కడో ఇక్కడో ఇంకా చిన్న చిన్న పార్టీలతో కూడా వాళ్ళు ఒప్పందాలు పెట్టుకోవడం జరిగింది. అన్ని పార్టీలు ఒకవైపు ఉంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నిలబడి జస్ట్ జగన్ అన్న బొమ్మ పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ఇన్ని సీట్లు గెలవగలిగినామని చెప్పి చెప్తున్నాం అన్న. అది ప్రజల ఆశీస్సులు, ప్రజల ప్రేమ, ప్రజల అభిమానం మా పైన, ప్రజల పెట్టిన మా పైన నమ్మకం. అంటే కర్నూలు కార్పొరేషన్ ఎలా ఉంది పరిస్థితి మీకు? అంటే అక్కడ ఏ సెంటిమెంట్ పనిచేస్తుంది? అంటే ఇప్పుడు చంద్రబాబు గారు మూడు రాజధానులు కాదు, అమరావతి అక్కడ ప్రజలు కూడా కోరుతున్నారు. హైకోర్టు అక్కడ ఏం ఉపయోగం, నాలుగు టైప్ మిషన్లు వస్తే తప్పించి ఏమీ లేదన్నారు కదా, దానికి పబ్లిక్ రియాక్షన్ అనుకుంటున్నారా లేకపోతే వేరే ఏదన్నా ఉందా? అసలు రాజధాని అంశం పైన మేము ఎక్కడ ఏమీ ప్రచారం కూడా చేయలేదన్న. ఎందుకంటే మా నాయకుడు చెప్పిన తర్వాతనే, చేసిన తర్వాతనే చెప్పాలని చెప్తారు. మేము చెప్పినంత మా పార్టీ చేసిన కార్యక్రమాలు, మేము చేసిన అభివృద్ధి, మేము ఉంటున్న నమ్మకంతో ఉంటున్న తీరు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రచారంకి వచ్చారు. ప్రచారంకి వచ్చి కూడా ఆయన ఎలాంటి తీర్పులో మార్పులు తేలేకపోయినారు. ఖచ్చితంగా ప్రజలైతే నమ్ముతున్నారు రాబోయే రోజుల్లో కర్నూలుకి పెద్దపీట వేస్తారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి అడ్డుకుంటుంది చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎవరైతే మేధావులు ఉంటారో, ఎవరైతే అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారో, ఎవరైతే ఇంటెలెక్చువల్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ ఆలోచనలు అయితే ఉన్నారు. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.